ഭയക്ക ഇത് അപ്പം ഇന്നും ഭയങ്കരമാർക്കും സോ ഗൈസ് ഈ വീഡിയോ പൂർത്തിക మ్యూజిక్తో పాటు వినాలనుకుంటే టెలిగ్రామ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను అక్కడ నుంచి అయితే మ్యూజిక్తో పాటు ఫుల్ వీడియో అయితే మీరు చూడవచ్చు అనమాట సో గైస్ ఈ వీడియో అనేది ఎక్సలెంట్గా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఎందుకంటే ఇందులో మనమైతే కొత్తగా బీస్ట్ ట్రైలర్లో మ్యూజిక్ని పెట్టి మనమైతే ఒక వేరే లెవెల్లో మనమైతే ఒక స్టేటస్ని తయారు చేసామన్నమాట సార్ని పెట్టి సో అదేవిధంగా మీ ఫొటోస్ని మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టి ఒక వేరే లెవెల్లో మనమైతే ఎడిటింగ్ అయితే స్టేటస్ అయితే సూపర్గా అంటే సూపర్గా చేసుకోవచ్చు అనమాట సో అందుకు ఇందులో మనం ఏమేమి వాడామో ప్రతి ఒక్క మెటీరియల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి అన్నీ చూడండి అన్నీ యాడ్ చేసుకోండి సో మనమైతే ఆలస్యం చేయకుండా అయితే వీడియోలకైతే ఎంటర్ అయిపోదాం మరి సో గైస్ అల్త్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత నేను రెండు ప్రీసెట్లు అయితే అనమాట ఒకటి ఫుల్ బీట్ మార్క్ ప్రీసెట్ అలాగే ఇంకొకటి వచ్చేసి నార్మల్ బీట్ మార్క్ ప్రీసెట్ అనమాట వీటి డిఫరెన్స్ ఏంటి అని మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా వీడియోలో అయితే నేనైతే క్లియర్గా చెప్తాను ఫైల్ సైజ్ అనేది ప్రీసెట్కి ఎక్కువైంది ఒకవేళ మీకు యాడ్ అవ్వకపోతే మీరైతే కమెంట్ అయితే చేయండి ఖచ్చితంగా టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను సో మనమైతే ఇప్పుడు వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం మనం ఎడిట్ చేసేదాన్ని సో బీట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి సో బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ రెడ్ యాంగిల్ అని ఉంది కదా సో ఈ గ్రీన్లో ఉన్నది ఒకటి ఇక్కడ చూసినట్లయితే యువతల మనకైతే పైకి కిందికి వస్తుంది సో ఫస్ట్ అయితే కిందికి అయితే రా పైకి కిందికి షేక్ అవ్వట్లేదు అనమాట సో ఈ పైకి కిందికి షేక్ అవ్వట్లేదు అనేది నేనైతే ఈ ఎఫెక్ట్ని అయితే ఆఫ్ అయితే చేసి ఇంకొక ఒక ని అయితే ఇచ్చాను సో ఇక్కడ పైకి కిందికి పోయేదాన్ని మనమైతే ఫుల్ ఇచ్చాను అనమాట మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది సో దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అయితే లెంత్ అవుతుంది అందుకోసం నేనైతే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకొని మీరు యాడ్ చేసుకున్న తర్వాత మీకైతే అర్థమవుతుంది అనమాట సో ఫస్ట్ దాన్ని మీకు ఒకవేళ యాడ్ చేసుకుంటే ఈ పైకి కిందకి ఎఫెక్ట్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఈ రెక్టాంగిల్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి లాస్ట్ ఒక క్రీ కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి సింపుల్ అనమాట ఇక్కడ నుంచి మీరైతే ఈ గ్రీన్ కలర్ అనే దాన్ని కిందికి అయితే జరిపేసేయండి ఈ విధంగా సో ఈ విధంగా జరిపేసేయండి ఇక్కడ లాస్ట్ ఉన్న ఫస్ట్ ఉన్న కీ ఫ్రేమ్ని కూడా మనమైతే ఈ విధంగా కిందికి అయితే జరిపేసేయండి గ్రీన్ అంటే రెడ్ కలర్లో కనిపించాలన్నమాట చూడండి సెంటర్లో రెడ్ కలర్ అయితే వస్తుంది సో ఈ విధంగా అయితే మనకైతే ఉంటుంది ఒకవేళ మీరు ఇక్కడ మీరు గమనించినట్లయితే బీట్ మార్క్లు అయితే ఈ ఫోటో ఉంది కదా బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ ఉన్నది కదా అది ఎలా యాడ్ చేసుకోవాలో మీకు అయితే చెప్పలేదు సో సింపుల్గా మీరు ఇమేజెస్ ఇమేజ్ యాడ్ చేసుకొని ఈ లేయర్స్ కన్నిటి కిందకైతే తీసుకొచ్చి మనం ఈ పైకి కిందకి ఎక్కడ దాకా మనమైతే గ్రీన్లో వెళ్తున్నాయో అంతవటికైతే మనమైతే ఎక్స్టెండ్ చేసుకోవాలన్నమాట అదనమాట సో నేనైతే వీడియో లెంత్ అవుతుందని ఆల్రెడీ యాడ్ చేసి మీకైతే వీడియో కంటిన్యూ చేస్తున్నాను సో మీరు ఇప్పుడు చూసినట్లయితే ఈ ఫోటో ఈ రెక్టాంగిల్ ఉంది కదా ఇందులో మనమైతే ఫోటో అయితే యాడ్ చేయాలి సో ఫోటో యాడ్ చేయాలని మనకైతే ఏ ఫోటో అంటే ఆ ఫోటో అయితే సెట్ అవ్వదు అనమాట ఇక్కడ స్క్వైర్లో ఉంది మనకైతే వన్ ఇస్ టూ వన్ కానీ ఏదైనా కానీ స్క్వైర్గా మనమైతే ఫోటో అయితే రావాలన్నమాట సో ఆ ఫోటోని మనం ఎడిట్ ఎలర్ట్ చేసుకోవాలి అను అనే వాళ్ళకి మీకైతే ఇంకొకటి అయితే చూపిస్తాను సో మనం నార్మల్గా గ్యాలరీలో అయితే ఓపెన్ చేద్దాం సో గ్యాలరీలో ఓపెన్ చేసిన తర్వాత సారీ సో గైస్ నేను కొన్ని ఇమేజ్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా గ్యాలరీని అయితే ఓపెన్ చేస్తాను కదా గ్యాలరీలో సో ఇక్కడ నేను ఒక ఫోటో నైతే క్లిక్ చేసి మీకు అయితే ఎగ్జాంపుల్కి చూపిస్తాను సో ఈ ఫోటో ఉంది సో లెంత్ అయితే ఉంది నాకు స్క్రీన్లో లెంత్ అయితే ఉంది ఇప్పుడు మీరు ఈ ఫోటోని సింపుల్గా మనం గ్యాలరీలోనే ఎడిట్ చేసుకుంటాం కదా ఇక్కడ ఎడిట్ అనే ఇలాంటి ఆప్షన్ కానీ ఎడిట్ కానీ మీకైతే ఉంటుంది సో అక్కడ నుంచి మీకైతే ఇక్కడ క్రాప్ అని ఉంటుంది సో ఇక్కడ మీరైతే స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ వన్ వన్ అలాగే టూ సంథింగ్ ఆ విధంగా స్క్వేర్ లాగా మనకైతే ఉండాలన్నమాట ఇక్కడ వన్ ఉంటే వన్ ఉండాలి బ్యాక్ ఇక్కడ కూడా సో ఆ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ స్క్వేర్లోని ఇక్కడ రైట్ క్లిక్ చేసి సేవ్ అని క్లిక్ చేసినట్టు తర్వాత మనకైతే సేవ్ అయిపోతుంది ఇలాగ మనకి ఎన్ని ఫొటోస్ ఆ పైకి కిందికి వెళ్తున్నాయో అన్ని ఫొటోస్ అయితే ఈ విధంగా యాడ్ చేసి కట్ అంటే సేవ్ చేసుకొని ఎడిట్ చేసే ప్రాజెక్ట్కి అయితే సో చేసుకున్న తర్వాత మనం ఈ ఇమేజ్ని ఎలా యాడ్ చేయాలి ఈ గ్రీన్ కలర్లో అని మీకు డౌట్ రావచ్చు సో ఇక్కడ కలర్ అండ్ కలర్ అండ్ ఫిల్ అని ఉంది కదా సో ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి ఇక్కడ మనకైతే ఇక్కడ ఇమేజ్ ఫైల్ అనేది వస్తుంది సో ఇది క్లిక్ చేసినట్టుగా మనకైతే ఇమేజ్ అయితే అవుతుంది అనమాట సో మీకు ఎగ్జాంపుల్ గా ఒక ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను నేను ఆల్రెడీ స్క్వైర్ లో పెట్టాను కాబట్టి ఈ ఇమేజ్ ని యాడ్ చేస్తాను సో ఈ విధంగా మనకైతే పర్ఫెక్ట్ గా ఫట్ ఫిట్ అయిపోతుంది సో ఈ విధంగా ప్రతి ఒక్క ఇమేజ్ ని ఈ విధంగా కలర్ అండ్ ఫీల్ లోకి వెళ్ళి ఇమేజెస్ వెళ్ళి మనం ఈ విధంగా యాడ్ చేయాలన్నమాట సో గైస్ ఇదే విధంగా ఇక్కడ ఎన్ని రెక్టాంగిల్ ఉన్నాయో అన్నిటికైతే మీరు ఇమేజెస్ అయితే యాడ్ చేయండి ఎందుకంటే వీడియో లెంత్ కాబట్టి నేనైతే తొందరగా అయిపించాలి కాబట్టి సో మీరు యాడ్ చేయండి నేను ఆల్రెడీ యాడ్ చేసి మీకైతే వీడియో కంటిన్యూ చేస్తాను అక్కడ నుంచి ఇక్కడకి వచ్చిన మనకి టెక్స్ట్ ఉంటుంది ఇక్కడకి వచ్చేసి మనకైతే ఇక్కడ ఒక గ్లాస్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ గ్లాస్ ఎఫెక్ట్ ఉన్న దగ్గర ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేస్తాను సింపుల్ గా ఇమేజ్ని సో సంథింగ్ ఇలాంటి ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ ఫుల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేశాను సో ఇక్కడ మనమైతే ఈ బీట్ మార్క్ ఎంత వరకు ఉందో అంతవరకు క్లిక్ చేసి కట్ చేశాను సో ఈ ఇమేజ్ అనేది ఈ బ్లాక్ ఉంది బ్లాక్ స్క్రీన్కి అయితే బ్లాక్ దానికైతే కిందికి అయితే తీసుకురావాలన్నమాట మనకి గ్లాస్ ఎఫెక్ట్ అనేది ఇక్కడైతే మనం ఇమేజ్ పైన వస్తుంది సో ఈ విధంగా ఎడిట్ అయితే చేసుకున్నట్టు అనమాట సో ఇక్కడ నుంచి మనకి ఎన్ని ఇమేజెస్లో మనం ఆల్రెడీ మీకు తెలిసింది కదా బీట్ మార్క్ దగ్గర మనమైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవడమే సో గైస్ నేను అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను గైస్ సో గైస్ నేనైతే ఇమేజెస్ అనేది యాడ్ అయితే చేశాను అనమాట సో చాలా అంటే చాలా సింపుల్గా నేనైతే ఇమేజెస్ అయితే యాడ్ చేశాను ఇక్కడ మీరు స్టార్టింగ్ అయితే వచ్చేసేయండి మనం ఇమేజెస్ ఈ విధంగా యాడ్ చేసాం కదా సో ఇక్కడ నుంచి మనమైతే బ్యాక్ అయితే వచ్చేసేయండి సో గైస్ సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట లోపల సో మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే థర్డ్ ఫోర్త్ ఇమేజ్కి ఇక్కడ ఇమేజ్కి అనేది మనకైతే గ్లోయింగ్ అనేది ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో ఇమేజ్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి ఇక్కడ త్రీ డోర్స్ క్లిక్ చేసి కాపీ అయితే చేసేసుకోండి బ్యాక్ అయితే వచ్చేసేయండి గైస్ సో బ్యాక్ అయితే వచ్చేసి మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి సో మీరు ఇక్కడ కింద స్క్రోల్ చేసుకుంటూ వచ్చేస్తే మనకైతే ఈ పైకి కిందికి వెళ్తుంది కదా ఇమేజ్ ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ అయితే చేయండి సో ఈ విధంగా ఎన్ని ఫొటోస్ పైకి కిందికి వెళ్తున్నాయో సో ఆ ప్రతి ఒక్క ఫోటోకి అయితే యాడ్ చేయండి నేను యాడ్ చేస్తే వీడియో అయితే లెంత్ అవుతుంది టైం అయితే పడుతుంది కాబట్టి నేనైతే బ్యాక్ అయితే వచ్చేస్తాను గాయస్ సో ఇప్పుడు మళ్ళీ సేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేయండి సో సేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్కున్న ఎఫెక్ట్ని అయితే కాఫీ అయితే చేసేసుకోండి గాయస్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి అలాగే ఇక్కడ త్రీ డార్స్ క్లిక్ చేసి కాఫీ అయితే చేసేసుకోండి బ్యాక్ అయితే వచ్చేసేయండి గైస్ ఇప్పుడు మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి చాలా అంటే చాలా సింపుల్ అనమాట మీకు క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అనుకుంటున్నాను సో ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా టెక్స్ట్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి రీడర్స్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి ఈ విధంగా రెండు టెక్స్ట్లకి మనమైతే ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ అయితే చేయండి సో ఇప్పుడు మనం అయితే బ్యాక్ అయితే వచ్చేద్దాం సో మళ్ళీ సేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేయండి సేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో ఉన్న ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాఫీ అయితే చేసేసుకోండి గాయిస్ సో కాఫీ చేసేసుకొని బ్యాగ్ అయితే వచ్చేసేయండి సో మళ్ళీ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని సారీ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఈ టెక్స్ట్ ఉన్నది కదా ఇక్కడ నుంచి మనకైతే టెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇమేజెస్ అయితే స్టార్ట్ అవుతుందనమాట అక్కడ నుంచి ఈ ఎఫెక్ట్ని అయితే యూజ్ చేయండి సో ఎక్కడ దాకా యూజ్ చేయాలని నేనైతే ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఇక్కడ టెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ ఇమేజ్కి అయితే ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ అయితే చేయండి అదే విధంగా మళ్ళీ ఇక్కడ ఉన్న ఇమేజెస్ ఎన్ని ఇమేజెస్ అనేది ఈ విధంగా చూపిస్తాను చూడండి ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ వచ్చేస్తే ఇక్కడ రెండు బీట్ మార్క్ అయితే కనబడుతున్నాయి సో ఈ ట్వంటీ టూ దగ్గర రెండు బీట్ మార్క్ దగ్గర ఎన్ని ఆ లోపల ఎన్ని ఫొటోస్ ఉన్నాయో ఇక్కడ టెక్స్ట్ నుంచి ఆ లోపల ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అన్నిటికైతే యాడ్ చేసుకోండి సో మళ్ళీ బ్యాగ్ అయితే వచ్చేస్తున్నాను వీడియో అయితే లెంత్ అవుతుంది నేను యాడ్ చేస్తే అందుకే మీకు ఫాస్ట్గా చూపిస్తున్నాను కాబట్టి మీరు అన్నిటికైతే యాడ్ చేయండి సో మళ్ళీ సేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేయండి సో సెకండ్ ఇమేజ్ ఎఫెక్ట్స్ అయితే కాఫీ అయితే చేసేసుకోండి సో మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి సో ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నేను చెప్పాను కదా రెండు బీట్ మార్క్ అనేది మనకైతే వస్తుంది కదా అంతవటికి ఆ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసిన తర్వాత ఈ రెండు బీట్ మార్క్ మధ్యలో రెండు ఫొటోస్ ఉంటాయి మళ్ళీ ఇక్కడ రెండు బీట్ మార్క్ ఉంటుంది అనమాట లాస్ట్లో ఈ రె ఇక్కడ ఫస్ట్లో రెండు బీట్ మార్క్ ఉంటుంది ఈ రెండింటి మధ్యలో రెండే ఇమేజ్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయాలి సో చూడండి క్లియర్గా మీకు అయితే అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను కాబట్టి సో మళ్ళీ బ్యాగ్ అయితే వచ్చేసేయండి సో బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత సేకడ్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేయండి ఇక్కడ థర్డ్ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాఫీ అయితే చేసేసుకోండి గాయస్ సో బ్యాగ్ అయితే వచ్చేసేయండి మళ్ళీ ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఈ రెండు ఎఫెక్ట్లు యాడ్ చేసాం అన్నమాట సో ఇక్కడ రెండు బీట్ మార్క్ ఉన్నాయి కదా ఇక్కడ రెండు ఎఫెక్ట్ అయితే రెండిటికి ఒకే ఎఫెక్ట్ ఇచ్చాము ఈ రెండు బీట్ మార్క్ తర్వాత మళ్ళీ రెండు బీట్ మార్క్ అనేది ఉన్నది కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ అంటే ఈ రెండు బీట్ మార్క్ దగ్గర ఈ రెండే ఫొటోస్కి అయితే యాడ్ చేశాం కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఈ ఫొటోస్కి అయితే యాడ్ చేయండి సో గాయస్ ఈ రెండు బీట్ మార్క్ తర్వాత ఈ ఎఫెక్ట్ని స్టార్ట్ చేసి మళ్ళీ రెండు బీట్ మార్క్ వచ్చేదాకా మనం అయితే ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ అయితే చేయాలన్నమాట సో మనం అంటే ఈ రెండు బీట్ మార్క్ నుంచి ఇక్కడ ఉన్న రెండు బీట్ మార్క్ మధ్యలో ఉన్న ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ని వాడండి సో మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేద్దాం సో మనం సెక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేద్దాం సో ఇక్కడ లాస్ట్ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాఫీ అయితే చేసేసుకోండి సో బ్యాక్ అయితే వచ్చేసేయండి గైస్ మీకు ఇక్కడ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ మనకి లాస్ట్ బీట్ మార్క్ రెండు బీట్ మార్కులు ఎక్కడ అయిపోతాయో చూడండి సో ఇక్కడ అయిపోతుంది అనమాట ఈ రెండు బీట్ మార్కులు మళ్ళీ తర్వాత మళ్ళీ లాస్ట్ అనమాట రెండు బీట్ మార్క్ ట్వంటీ ఎయిట్ నుంచి మళ్ళీ బీట్ మార్క్ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్టార్ట్ అయిన ఇమేజెస్ నుంచి ఇక్కడ ఎన్ని ఇమేజెస్ బ్యాక్ మూడు ఇమేజెస్లో నాలుగు ఇమేజెస్లో ఉన్నాయి ప్రతి ఒక్కదానికి ఈ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయండి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ మధ్యలో మనకైతే టెక్స్ట్ అనేది వస్తుంది కదా ఇక్కడ ఫాంట్ ఫాంట్ అనే డైలాగ్ అనే వస్తుంది సో ఆ డైలాగ్ ఎక్కడ నుంచి అయిపోతుందో అక్కడ బీట్ మార్క్ అనేది ఉంటుందన్నమాట పర్ఫెక్ట్గా ఆ బీట్ మార్క్ దగ్గర ఉంచేసి ఇక్కడ ప్లస్ ఎక్కువ క్లిక్ చేసి మిడల్ వెళ్ళండి సో నేను ఒక టెంప్లెట్ అయితే ఇస్తాను ఆ అయితే యాడ్ చేయాలన్నమాట సో అది ఎక్కడ ఉందో నేనైతే యాడ్ చేసి మీకు వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను గాయస్ సో వీడియో అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట టెంప్లెట్ అనేది సో ఈ టెంప్లెట్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ త్రీ డోర్స్ క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేయండి సో మనకైతే స్క్రీన్ ఫుల్గా వస్తుంది సో మనం ఎక్కడ దాకా మనం ఇమేజెస్ ఉన్నాయో అక్కడ దాకా ఈ ఈ బీ టెంప్లెట్ అనేది ఎక్స్ట్రా పార్ట్ని కట్ అయితే చేయాలన్నమాట సో ఈ ని క్లిక్ చేసి బ్లిండింగ్ ఆపోసిటీలోకి వెళ్ళి ఇక్కడ నా లైట్ అని క్లిక్ చేయండి లైట్ అని క్లిక్ చేసి స్క్రీన్ అయితే చేయండి సో మీకు ఇంకొక విషయం చెప్పాలి స్టార్టింగ్లో అయితే రండి సో స్టార్టింగ్లో మీకు ఇమేజ్ అయితే యాడ్ అయితే చేశాను కదా లాస్ట్లో పెద్ద ఇమేజ్ ఆ ఇమేజ్ మీకు ఫుల్ బ్రైట్ గా ఉంటుంది సో ఆ ఇమేజ్ని మనమైతే లో క్లిక్ చేసి లోకి వెళ్ళి ఆఫ్ అయితే చేయాలి ఈ విధంగా అన్నమాట ఆఫ్ అయితే చేసుకుంటేనే మనకి ఆ ఎఫెక్ట్ గ్లోయింగ్ ఎఫెక్ట్ అనేది ఈ ఇమేజ్ కున్న గ్లోయింగ్ ఎఫెక్ట్ అనేది మనకి చాలా బాగా కనబడుతుంది అనమాట ఈ విధంగా యాడ్ ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మనకి నచ్చిన రిజల్యూషన్ లో క్లిక్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినట్టు మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది మన స్టేటస్ కానీ మనకి ఎవరికైనా షేర్ చేసుకోవడానికి కానీ చాలా అంటే చాలా యూజ్ఫుల్గా మనం అయితే బ్యూటిఫుల్గా ఎడిటింగ్ అయితే చేసామన్నమాట సో గైస్ ఈ వీడియో ఎలా ఉంది ఏంటని మీరు అయితే కమెంట్లో కమెంట్ చేయండి గైస్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరైతే తప్పకుండా ఈ యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే ఖచ్చితంగా యాక్టివేషన్లో పెట్టుకోండి గాయస్ సో మరొక వీడియోతో అయితే మళ్ళీ మనం అయితే కలుద్దాం గైస్